నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఈ వర్డ్ ఎందుకు నేను కొత్తగా అంటున్నానంటే కొత్తగా నాకు కొన్ని కొన్ని వీడియోస్కి కామెంట్స్ వస్తున్నాయి కదా సో అది నచ్చింది నాకు సో అది ఎక్ ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పేసి ఇలాగ అయితే వెల్కమ్ చెప్పాను అనమాట సో నేను ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే తీసాను సో ఈవినింగ్ మూవీకి అది వెళ్ళామనమాట భీమ్లా నాయక్ మూవీకి సో అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే తీసాను ఫస్ట్ అయితే ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో కాలీఫ్లేవర్ ఫ్రై అండ్ పప్పు పులుసు సో చాలామంది రసం రసం అంటారో ఏమంటారో నాకు అంత ఐడియా లేదు సో మేమైతే పప్పుల్స్ అనే అంటాము సో నేనైతే ఇలా ఏమీ లిక్విడ్ ఐటెం చేసినా అందులో వన్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేస్తానండి నిజంగా ఈ సింపుల్ చిట్కా ఎవరికైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా ఏదో సాంబార్ ఆర్ రసం ఏదైనా అనమాట సో ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇలా పైకి తెల్ల కాగుతున్నట్టుగా వస్తూ ఉంటాయి కదా అప్పుడు వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసామనుకోండి నిజంగా సూపర్ ఉంటుంది టేస్ట్ అనేది మనకి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే నెయ్యి నెయ్యితో పాటు మరుగుతూ ఉంటుంది కదా బాగుంటుంది అనమాట అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఆఫ్టర్నూన్ అన్ని పనులు ఫినిష్ చేసేసుకొని మా బాబు స్కూల్ నుంచి వచ్చాక ఫోర్ ఓ క్లాక్ అనమాట మూవీ అందుకని చెప్పేసి సో వాడిని ఆడిపిస్తూ పక్క వంట అది చేసేస్తూ ఇద్దరికి భోజనం అది పెట్టేసిన తర్వాత అయితే మూవీకి అనేది వెళ్తామన్నమాట ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి సో నేను అక్కడ వాయిస్ ఓవర్ వాయిస్ డైరెక్ట్గా మాట్లాడినా నాకు పక్క డిస్టర్బెన్సెస్ వల్ల సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఏంటంటే కుకింగ్ కంప్లీట్ అయిపోయింది సో త్రీ ఓ క్లాక్కి వాడిని స్కూల్ నుంచి రిటర్న్ తీసుకొచ్చేసిన తర్వాత అయితే అప్పుడు మేము మూవీకి అది వెళ్తామనమాట ఈవినింగ్ సో ఇంకా ఆఫ్టర్నూన్ అది వ్లాగ్ ఏమీ అనమాట ఇంకా స్టార్ట్ చేయడమే ఇంకా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను కదా ఇంకా మళ్ళీ భోజనాలు ఇవన్నీ ఏమి ఉంటుందని చెప్పేసి సో వాడిని అలాగా లంచ్ అది ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా ఫిష్ షాప్కి అయితే వెళ్ళామన్నమాట ఎందుకంటే ఫిషెస్ మేము తీసుకున్న ఓల్డ్ ఫిష్ ఏంటంటే అది పాపం వాటర్ కార్పొరేషన్ వాటర్ పోయడం వల్ల మొన్న మాకు ట్యాంక్ క్లీన్ చేశారు కదా క్లీన్ చేశారండి సో దాని వాటర్ స్మెల్కే అది పాపం పో చచ్చిపోయింది అది వెంటనే తట్టుకోలేకపోయింది అనమాట వాటర్ని సో అందుకని చెప్పేసి దానికి చిన్న ఎక్వేరియం కూడా వేరే తీసుకుందాం అని చెప్పేసి ఆ చిన్నది దానికి ఏరి సరిపోవట్లేదు అనమాట గాలి ఊపిరి పిలుచుకోవాలి అది సో అందుకని చెప్పేసి ఇంకొక ఎక్వేరియం తీసుకుందామని చెప్పేసి వచ్చాము సో పక్కనే ప్యారెట్స్ కూడా ఉన్నాయి ఎంతో క్యూట్ క్యూట్గా ఉన్నాయో కలర్స్ అసలు నిజంగాను సో ఇదైతే తీసుకున్నారు మా హస్బెండ్ సో తీసుకొచ్చి చూపిస్తున్నారు కదా నేను బాబు ఉన్నాడు కదా ఎందుకో అక్కడ మందులు అవి ఉంటాయి కదా సో ఫిష్ ఇవి అవన్నీ కొంచెం స్మెల్గా వస్తున్నాయి అనమాట సో అందుకని చెప్పేసి దూరంగా ఉన్నాను మెయిన్ ఏంటంటే మళ్ళీ వాళ్ళు లాగేసినా కూడా ఇబ్బందే కదా సో అందుకని చెప్పేసి ఈ లోపు ఇక్కడ ప్యారెట్స్ అవి చూపిస్తున్నాను అనమాట బాబుకి సరదాగా సో ప్యారెట్స్ చూసారో ఎంత బాగున్నాయో అసలు క్యూట్ క్యూట్గా సో ప్యారెట్స్ అయితే జనరల్గా పెంచుకోకూడదు అని అంటూ ఉంటారు సో ఎంతవరకు ఐడియా ఉందో నాకు తెలియదు బట్ ఓన్లీ సై అదేంటి మనం చూసినా కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తాయి కదా ప్యారెట్స్ అనేవి అందుకని చెప్పేసి సరదాగా దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తున్నాను అనమాట సో మనం దగ్గరికి వెళ్తుంటేనే అవి ఎగిరిపోతున్నాయి వాటిని ఎన్నో చేస్తామో అని భయం వేసి సో ఇంకా ఆఫ్టర్నూన్ తీసుకొచ్చేసాక స్కూల్ నుంచి ఈవినింగ్ అయితే వెళ్ళిపోయాం థియేటర్కి ఇది వచ్చేసి నేను మధ్యలో తీసాను అనమాట ఎందుకంటే మూవీ తీయకూడదు కదా కొంచెమైనా ఎంట్రన్స్ అది తీద్దామనుకుంటే ఏదైనా కాపీ రేట్ వస్తుందేమో అని భయమేసి ఇంకా ఇక్కడ చాలా కాస్ట్లీ అండి అయ్యా బాబో నిజంగా ఎంత కాస్ట్లీ అంటే అంత కాస్ట్లీ సో మనం నార్మల్గా టికెట్స్ తీసుకుని నార్మల్గా మనం ఆంధ్ర సైడ్ అటు సైడ్ మూవీస్కి వెళ్తే కూడా అంత కాస్ట్ అవుదేమో అలా అయిపోయింది కాస్ట్ అనేది బట్ వెళ్ళాక ఏమో మనం కాదనలేమో అని ఏమి తీసుకోకుండా ఉండలేము అందుకని చెప్పేసి ఏంటి అక్కడ వాడికి అయితే ఐస్ క్రీమ్ అది తీసుకున్నాము సో మాకు వచ్చేసరికి చాట్ తీసుకున్నాం అనమాట సో చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే బట్ ఏంటంటే మూవీకి ఈ థియా ఈ థియేటర్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇక్కడికే వెళ్ళాము సో ఇంకా మూవీ అయిపోయి రిటర్న్ అయిపోయేటప్పుడు అయిపోయిందనమాట మూవీకి వెళ్ళాం కదా రిటర్న్ అయిపోయాము సెవెన్ ఓ క్లాక్ అట్లా మూవీ అయితే అయిపోయింది సో రిటర్న్ అయిపోయాక అసలు హెడేక్ అనమాట సో అక్కడ అంతా టాయ్స్ గేమ్స్ అన్నీ ఉంటాయి అప్పటికీ మూవీ చూసి అలసిపోయామయ్యో అనుకుంటే మళ్ళీ టాయ్స్ కేసుకి వెళ్దాం వెళ్దాం అంటే ఇంకా ఇక్కడ ఏంటంటే మొత్తం అన్నీ బ్రాండెడ్ అనమాట బ్రాండెడ్ అన్నీ ఇక్కడ ఉంటాయి ప్రతీది ఎవ్రీథింగ్ సో ఇది వచ్చేసి ఓన్లీ కిడ్స్ జోన్ అనమాట ఎవ్రీథింగ్ సో అక్కడ అందరూ పిల్లల్ని కూర్చోబెట్టారు కదా సో నేను కూర్చోబెడదాం అనుకున్నాను బట్ వేరే వాళ్ళు ఉన్నారు కదా ఎందుకులే మళ్ళీ ఇబ్బంది పడాలి అని సో ఇక్కడ నుంచి వీడైతే చూస్తున్నాడు ఆదిత్య అనమాట పేరు మా బాబు సో ఏంటంటే వాళ్ళకి ఏది చూసినా వెంటనే ఇంకా చూడాలి ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది కదా కానీ అప్పటికే చాలా అలసటగా అనిపించింది మాకు అక్కడ ఆడుకుంటూ ఉంటే పిల్లలు సరదాగా చూపిద్దామని చెప్పేసి దగ్గరకు అయితే తీసుకెళ్ళాను నేను బాల్స్ అవి పెట్టి ఆడుకుంటున్నారు అనమాట సో చాలామంది వీడియోస్ ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు అక్కడ ఇంకేంటంటే ఇంకా దొరకదు అనే బ్రాండ్ ఉండదు ప్రతిది ఎవ్రీథింగ్ బ్రాండెడ్ అనమాట కామ సూత్ర ఆయుర్వేద కానీ అట్లాగే ఆర్చీస్ అనే గిఫ్ట్ షాప్ కానీ గిఫ్ట్ షాప్ కూడా ఓన్లీ ఆర్చీస్ అనమాట సో అవి ఆర్చిస్వి చాలా చాలా షాపింగ్ మాల్స్ అక్కడక్కడ ఉంటూ ఉంటాయి కదా సో అవే అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్కిన్ కేర్ అనమాట స్కిన్ కేర్ హెయిర్ కేర్కి స్పాస్లో దొరికే క్రీమ్స్ హెయిర్ జెల్స్ ఆయిల్స్ ఎవ్రీథింగ్ అనమాట దానికి ఒక స్టోర్ ఉంటుంది అక్కడ ప్రతిదీ ఇంకా అన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఉంటాయి అనమాట అక్కడ ఏంటంటే మేము వెళ్ళింది ఓన్లీ కిడ్స్ జోన్కే వెళ్ళాము ఇంకా జ్యువెలరీ అయితే చెప్పనవసరం లేదండి చాలా జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలైనా పోస్ట్ చేశాను కదా అంత జ్యువెలరీ అప్పుడు జ్యువెలరీ పెట్టాడు అనమాట ఇదైతే అప్పుడు జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరిగింది సో ఇదైతే ఇంకా కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది సో నేను ఇయర్ రింగ్స్ తీసుకున్న షాప్ అయితే ఇదే అనమాట సో ఇక్కడికి వచ్చే నేను ఇయర్ రింగ్స్ అనేవి తీసుకున్నాను నేను సో అతను వేస్తున్నాడు చూసారు కదా పైసా తగ్గించలేదండి బాబు నిజంగా అయ్యో నిజంగా మనం వేరే చోట అయితే మనం బేరమైనా ఆడుకోవచ్చా అనుకున్నాను బట్ తీరా తీసేసుకున్నాం కదా తీసుకున్నాక ఇంకా బాగోదు బార్గెనింగ్ చేయడం ఇంత పెద్ద షోరూమ్కి వచ్చినప్పుడు అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాం అనమాట ఇంకా జస్ట్ రిటర్న్ అయిపోతున్నాం అప్పటికే ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది సో మళ్ళీ రిటర్న్లో టిఫిన్స్ అవి తీసుకుని వెళ్ళాలన్నమాట మా అత్తయ్య మాయ కూడా ఉంటారు కదా ఇంట్లో సో వాళ్ళకి టిఫిన్స్ తీసుకుని ఇంకా మేము దారిలో తినేసి ఆరు ఏదైనా పట్టుకెళ్ళిపోతాం అనమాట చాలా అలసటగా అనిపించింది అప్పుడే మార్నింగ్ క్యారేజ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు ఇంకా ఖాళీ లేదు అనిపించింది నాకు సో ఇది వచ్చేసరికి సెకండ్ ఫ్లోర్లో జ్యువెలరీ అనమాట ఎవ్రీ ఫ్లోర్లోనూ జ్యువెలరీ అయితే కంపల్సరీగా ఉందండి బ్రాండెడ్ స్పెడ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ బ్రాండెడ్ చాలా కాస్ట్లీ ఏది ముట్టుకున్నా త్రీ అంటాడు ఫోర్ థౌజండ్ అంటాడు ఓకే మనం ఏదైనా మనకి నచ్చితే కంపల్సరీగా కొనుక్కోవచ్చు బట్ మనం యూజ్ చేయని వస్తువు మనం కొని వేస్ట్ చేయడం నాకు అంతగా నచ్చదు అనమాట నాకు ఎక్కువ జ్యువెలరీ ఇప్పించండి అంతే ఇంకేమో మిగతావన్నీ అంత పెద్ద యావిగేషన్ లేదు నాకు సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాము రిటర్న్లో కూడా ఇది ఎంత పెద్ద షాపింగ్ మాల్ అంటే ఒక బాబు పాపం తప్పిపోయాడు సో మళ్ళీ వాళ్ళ వాళ్ళేమో తప్పిపోయాడా లేదే అంటున్నారు ఇంకా మా హస్బెండ్ ఏడుస్తున్నాడని ఆ బాబు వాళ్ళని ఎక్కడో చూసాడంట వాళ్ళ బాబు సో అక్కడికి చెప్తే తీసుకెళ్ళి దింపేసి వచ్చారనమాట సో అంత పెద్ద షాపింగ్ మాల్ ఇది వచ్చేసి కలర్ బార్ అనమాట సో పర్పుల్లో దొరుకుతూ ఉంటాయి కదా ఎవ్రీథింగ్ సో అలాంటి కలర్ బార్ అనమాట సో అవన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి సో నేను చెప్పాను కదా ఇది ఓన్లీ బాడీకి అనమాట బాడీకి సంబంధించిన జెల్స్ కానీ బాడీ వాషెస్ కానీ బాడీ క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ ఎవ్రీథింగ్ అనమాట ఇది ఓన్లీ బాడీకి సంబంధించిన షాప్ ఓన్లీ అనమాట బాడీ షాప్ అనమాట ఐ అబ్బాయి ఎన్ని చాలా ఎక్స్పెన్సివ్ క్రీమ్స్ అండి సో ఇంకేం ఆడించలేదు జస్ట్ ఒక గేమ్ అది ఏదో ఫిషింగ్ హంట్ ఉంటే అదొకటి కొంచెం ఆడించి కాసేపు వాళ్ళని లేదు కాదు అనుకుంటా వాళ్ళని మెస్పనైజ్ చేస్తే అట్లా ఆడుకుంటూ ఉంటారు కదా ఆడుకున్నాక ఇంకా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కాసేపు అయితే ఆడుకున్నాడు ఇది లాస్ట్ టైం కూడా ఆడాడు సో ఇప్పుడు కూడా ఆడాడు అనమాట సో ఇది ఒకటేకే మేము కార్డ్ కూడా పట్టుకెళ్ళాం అనమాట అందుకని అది ఒక్కటే ఆడించాము సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఎంత పెద్ద షాపింగ్ మాల్ అంటే అసలు ఎవ్రీ ఫ్లోర్ ఉన్నది త్రీ ఫ్లోర్స్ బట్ త్రీ ఫ్లోర్స్ కూడా ఒక్కొక్కటి చాలా పెద్దది అనమాట సో ఫిష్ ఎక్వేరియం వచ్చేసరికి ఇక్కడ డైనింగ్ టేబుల్ అయితే ప్లేస్ చేసుకున్నాం అనమాట చూసారు కదా అది ఫుడ్ తింటుంది సో అది ఇటు సైడే ఉంటుంది అసలు వీడియో తీసుకుందాం అంటే అటు సైడ్ రానివ్వట్లేదు ఇటే ఉండిపోయింది అది సో టోటల్ ఫోర్ తీసుకున్నామండి టూ పెద్ద ఫిషెస్ అండ్ టూ చిన్న ఫిషెస్ అనమాట సో ఒక పెద్ద ఫిష్ ఎందుకో దానికి ఎయిర్ సరిపోక ఏంటో పాపం అది పోయింది బాధ అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు బాగానే ఉన్నాయి నెక్స్ట్ చిన్నది ఒకటి పెద్దది ఒకటి సో దానికి మోటార్ కావాలంట కంపల్సరీగా ట్వంటీ ఫోర్ అవర్స్ మోటార్ అనేది ఆన్లో ఉండాలంట దానికి సో అందుకని చెప్పేసి మోటార్ కూడా తీసుకుందాం అని చెప్పి ఇంత పెద్ద ఎక్వేరియం అయితే తీసుకున్నాము సో మా దృష్టిలో ఇది పెద్దదే అనమాట మాకు ఉన్న చిన్న ఇంటికి బట్ ఏంటంటే పిల్ల పిల్లాడు ఇష్టపడుతున్నాడు కదా బాబు అని చెప్పేసి తీసుకున్నాం అనమాట సో దీనికి ఫుడ్ వేరే సో మేము ముందర కొన్న కొన్న ఫిష్కి ఫుడ్ వేరే సో టూ డిఫరెంట్ అనమాట ఫుడ్ అనేది సో మార్నింగ్ అండ్ నైట్ కూడా ఫుడ్ వేయాలి కదా సో వీటితోనే కాలక్షేపం అవుతుంది కదా అప్పుడప్పుడు సరదాగా ఏదో అట్లా ఫైవ్ మినిట్స్ అట్లా దానికి చూస్తూ ఉండే వాటర్లో బాగా కదులుతూ ఉంటుంది కదా చేప భలే వస్తుంది అసలు పిల్లలకి హ్యాపీనెస్ అంత పెద్ద షాపింగ్ మాల్లో ఏది ముట్టుకున్నా కాస్ట్లీగానే అనిపించింది నాకు సో అందుకని చెప్పేసి నేను ఈ ఒక్క ఇయర్ రింగ్స్ మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చేసాయి ఇంకా సో అందుకే ఇంకా తీసేసుకున్నాను అనమాట సో మోడల్ వచ్చేసి ఇది సో కన్ కనపడుతుందో లేదో లైటింగ్ బాగా పడిపోతుంది ఇక్కడ సో ఇదనమాట ఇయర్ రింగ్స్ వచ్చేసరికి సో చాలా అంటే చాలా క్యూట్గా అనిపించేవి నాకు నా చూడగానే చాలా నచ్చేసేది సో అందుకని చెప్పేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అట్లా పడింది అనమాట సో ఇవి చూస్తున్నారు కదా సో ఇలా తెలియదు కానీ శారీస్ మీకు అయితే నిజంగా సూపర్ ఉంటాయి అనమాట ఇయర్ రింగ్స్ అట్లనే ఏదైనా ఒకేషన్కి అది వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలన్నా చాలా బాగుంటాయి సో అట్లాగే ఇది బయట అక్కడ సమ్ మార్కెట్ ఏదో పెట్టాడు అనమాట సో రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడ రోడ్ మీద పెడుతూ ఉంటాడు కదా అక్కడ కూడా అక్కడైతే తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ సో ఇది ఒక పేరు ఇది వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ అలా పడినట్టుంది అంతే సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక పేరు ఇదో మాత్రం వన్ ట్వంటీ రూపీస్ పడింది పేరు వచ్చేసరికి కాస్ట్ సో ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి చాలా బాగా నచ్చాయి నాకు సో ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే ఎప్పుడైనా రెడ్ డ్రెస్ మీకు అది చాలా బాగా నప్పుతాయి సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకా ఇవి ఓపెన్ కూడా అన్నమాట దీని మీదే ప్రైస్ కూడా ఉంది మెన్షన్ చేసి ఉందనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి సో ఏదైనా గ్రీన్ కలర్ పట్టు పట్టు సారీ మీకు ఇది కూడా ఇవి చాలా బాగా నొప్పుతాయి అనిపించింది నాకు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి తీసుకున్నాను సో నాకు ఎన్ని ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ చూస్తే చాలు ఇయర్ రింగ్స్ నాకు ఏదైనా నచ్చితే చాలు వెంటనే అనిపిస్తుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇవి కూడా నైంటీ రూపీస్ అలా పడ్డాయి అంతే మనం క్లాత్ మార్కెట్లో అయితే కొనుక్కోలేం కానీ బయట కొనుక్కుంటే మాత్రం ఇట్లాంటి మోడల్స్ అవి చాలా బాగా దొరుకుతాయి అన్నమాట సో ఇది ఇది వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ సో ఇంతే అండి ఇంక ఇంతకన్నా ఏమీ షాపింగ్ అది ఏమీ చేయలేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బ్లాక్ బీట్స్ తీసుకున్నాను కదా సో ఆ బ్లాక్ బీట్స్ కూడా నేను ఆల్రెడీ ఆ వీడియోలో చూపించాను మీకు సో లాస్ట్ వీక్ మేము మాల్కి వెళ్ళిన వీడియో అనమాట అది సేమ్ మాల్కి వెళ్ళిన చోతే పైన పీవీఆర్ సినిమాస్ అని చెప్పేసి పైన ఉంది థియేటర్ సో కింద ఎవ్రీ ప్రతి ఫ్లోర్లోనూ షాపింగ్ మాలే అనమాట ప్రతి ఫ్లోర్లోనూ షాపింగ్ ఉంది మనం ఎంత కొనుక్కుంటే అంత అనమాట నిజంగా సో అన్ని కలెక్షన్ అయితే సూపర్ ఉన్నాయండి బట్ మనం మనీ బేస్డ్ కదా సో సో చాలా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట సో సినిమా వాళ్ళు సీరియల్ వాళ్ళు అలాంటి అట్లాంటి వాళ్ళు అయితే కొనుక్కోగలరు సో మనం అయితే అస్సలు కొనుక్కోలేము చాలా ఎక్స్పెన్సివ్ అక్కడ ఐ మీన్ ఎవరైనా కొ నచ్చితే మనం మనీ దాచుకుంటే అయితే చాలా బాగా బాగున్నాయి మోడల్స్ అవి కూడా సో అంతే అండి ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను సో భీమ్లా నాయక్ మూవీ చూడడానికి వెళ్ళాము మేము సో మూవీ వచ్చేసరికి ఓకే నచ్చింది స్టోరీ అది కూడా కాకపోతే చాలా ఏంటంటారు కొంచెం ఫైటింగ్స్ అవి ఎక్కువ ఉన్నాయమ్మ అనిపించింది అంతే సో ఏదైనా పవన్ కళ్యాణ్ మూవీ కదా కంపల్సరీగా చూసేయాలని చెప్పేసి చెన్నైలో తెలుగు సినిమా అనమాట సో అన్ని థియేటర్స్లో కూడా రిలీజ్ అవ్వదు సో ఎక్కడ రిలీజ్ అయితే అక్కడికి వెళ్ళి చూడటమే ఫైనలీ మూవీ అయితే సూపర్ ఉంది మెయిన్ సాంగ్స్ సూపర్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ సూపర్ ఉంది సో సూపర్ రివ్యూ అండి నిజంగా బాగుంది సినిమా అయితే నాకు నచ్చింది ఎక్కడ ఇక్కడ రాక రాక సినిమాకి వెళ్ళడమే గొప్ప అందులోకి టూ టు త్రీ ఇయర్స్ అయిపోయిందేమో మూవీకి వెళ్ళి ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వచ్చాక ఇప్పుడు కాస్త కోవిడ్ అనేది తగ్గింది కాబట్టి సో మూవీస్ అవి కూడా మనం చూడగలుగుతున్నాము సో అందుకని చెప్పేసి అదైతే కొంచెం ఒక హ్యాపీ థింగ్ అనమాట సో అంతే అండి ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్